హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ వెల్కమ్ టు వీక్లీ స్టాక్ మార్కెట్ అప్డేట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా అప్ మూవ్లో ఉన్న మార్కెట్ సడన్గా ఈరోజు క్రాష్ అవ్వడం చూస్తున్నాం సో ఈ క్రాష్ చూసి చాలామంది భయపడతారు ఎందుకంటే ఇంకా అప్ ట్రెండ్ అయిపోయిందా ఇక్కడ నుంచి కంప్లీట్ డౌన్ ట్రెండే ఉంటుందా అనే ఒక డౌట్ వస్తుంది కానీ మనం జస్ట్ ఒక రోజు ప్రైజ్ యాక్షన్ని చూసేసి మార్కెట్ ట్రెండ్ని మనం ఎస్టిమేట్ వేయలేము సో కొన్ని డాటాని మనం ఫస్ట్ అనలైజ్ చేసుకుందాం అసలు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుందా లేకపోతే ఏదైనా ఒక పాయింట్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉందా ఇప్పుడు బేరిష్గా మనం లేకపోతే ఇంకా బుల్లిష్గా ఉండి లాంగ్ పొజిషన్స్ కోసం వెయిట్ చేయాలనే విషయాన్ని మనం కొన్ని కొన్ని డేటా అనాలిసిస్ చేసుకుని ఒక కంక్లూజన్కి వస్తాం ప్రస్తుతానికి ఈరోజు మీరు చూసుకుంటే ఈ యొక్క క్యాండిల్ని చూడండి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు తెలిసినట్లయితే ఇది ఒక షూటింగ్ స్టార్ షూటింగ్ స్టార్ అంటే ఏం లేదు తోకచుక్క అంటాం కదా పైనుంచి నుంచి పడిపోయే తోకచుక్క ఎలా ఉంటుంది దానికి టైల్స్ ఉంటాయి స్టార్ పైనుంచి నుంచి పడిపోతుంది టైల్స్ ఉంటాయి కదా అలాగా ఇది కూడా ఎలా ఉంటుందంటే మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండి తర్వాత ఏదైనా ఒక పాయింట్లో దాని టైల్ ఈ టైల్ ఉంది చూసారా ఈ టైల్ పెద్దగా ఉండి బాడీ కిందికి ఉందనుకోండి దీన్ని షూటింగ్ స్టార్ అంటారు ఇలా ఫామ్ అయితే దాని అర్థం ఏంటంటే చాలామంది ఎలా తీసుకుంటారంటే షూటింగ్ స్టార్ ఫామ్ అయిపోయిందంటే ట్రెండ్ రివర్సల్ అని తీసుకుంటారు యాక్చువల్లీ షూటింగ్ స్టార్ ఫామ్ అయితే ట్రెండ్ రివర్సల్ కాదు ఓన్లీ ప్రీవియస్ ప్రీవియస్ ట్రెండ్కి ఒక పాజ్ మాత్రమే ఇది ఈ పాజ్ ఇక్కడే కొంతకాలం రన్ అవ్వచ్చు లేదా కొంచెం కిందికి పడి ఈ ప్రీవియస్ సపోర్ట్ ఉంది కదా ఈ సపోర్ట్ దగ్గర బౌన్స్ అవ్వడానికి అవకాశం ఉంది ట్రెండ్ మారింది అని ఎప్పుడు చెప్తాము అంటే ఎట్లీస్ట్ ప్రీవియస్ లో ఏది ఉందో ఇది కదా మన ప్రీవియస్ లో మనం చూసుకుంటే ట్రెండ్ వేసుకుంటే బేసికల్గా లాంగ్ రన్లో మనది హయ్యర్ లోస్ ఫామ్ అయ్యాయి సో ఇది ట్రెండ్లోనే ఉంది మనం ట్రెండ్ రివర్సల్ అని కేవలం ఈ రీసెంట్ లో బ్రీచ్ అయిన తర్వాతే చెప్పగలుగుతాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పాజా లేకపోతే ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి ఫామ్ అయిన ఫస్ట్ క్యాండీలా చెప్పాలి అంటే డిఫరెంట్ డేటా మనం అనలైజ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఆర్ఎస్ఏలో ఎలాంటి డైవర్జెన్స్ లేదు సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఏది లేదు కాబట్టి ప్రస్తుతానికి ముమెంటం ఒకటే తగ్గిపోతుంది ఈ పాయింట్లో మనం కాషియస్గా ఉండాలి అంతే లాంగ్ పొజిషన్స్ వాళ్ళు కాషియస్ ఉండడం మాత్రమే మనం చేయగలిగేది ఈ టైంలో షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోకూడదు షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి మనకి మార్కెట్లో షార్ట్స్ బిల్డ్ అయిన తర్వాత ట్రెండ్ రివర్స్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది మేబీ వన్ టూ డేస్లో కొంతమంది బేర్స్ ఎలా ఉంటారంటే ఈరోజు మార్కెట్ టర్న్ అరౌండ్ అయిపోయింది కదా సో పుట్స్ కొనేద్దాం బల్క్గా కొనేసి చాలా ఎక్కువ సంపాదించేసుకోవచ్చు అనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం ట్రెండ్కి ఆపోజిట్లో నిలబడతాం అంటే ఒక సముద్రంలో వేవ్ వెళ్తుంది అనుకోండి ఆ వేవ్తో పాటు మనం అందులో పడితే అది ఎటు కొట్టుకెళ్తే అటు వెళ్తాం కానీ ఆపోజిట్లో ఈదాలనుకుని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది మీరు ఎంతో ఎక్స్పర్ట్ అవుతే కానీ ప్రాణాలతో బయటకు రాలేదు ఎక్కడో దగ్గర మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇప్పుడు ఫ్లో ఎటుంది అప్ ట్రెండ్ ఈ ఫ్లోలో మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటే అప్ ట్రెండ్లో వైపు ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి మనకి ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఉంటుంది ఎందుకంటే ఫ్లో కూడా అటే ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో కొన్ని మంచి ట్రేడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ రివర్స్ ఉంది చూసారా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు మీకు తెలియదుగా ఇది ఇక్కడే రివర్స్ అవుతుందని ఇక్కడ బేరిస్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ లాస్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇలాంటి కండిషన్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు మొమెంటం తగ్గిపోతుందని తెలిసింది ఇది రివర్సల్ కాదు పాజ్ అనే విషయం అర్థమైంది మనం ఏం చేయాలి ఇది ఎక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం మంచిది సో ఇప్పుడు ఇందాక టెక్నికల్ డేటా చూసాం కదా డెరివేటివ్ డేటాలోకి వస్తే మీరు బాగా గమనిస్తే కంటిన్యూస్గా ఇక్కడ లాంగ్స్ లాంగ్ అన్వైండింగ్స్ ఉన్నాయి కదా ఈ ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రేడ్ చూడండి ఆల్మోస్ట్ ఒక యాంగిల్ ఈ కంప్లీట్ మూవ్ కూడా లాంగ్ బిల్డప్సే ఉన్నాయి ఈరోజు జరుగుతున్న ఈ డౌన్వర్డ్ మూమెంట్ అన్వైండింగ్స్ లా కనబడు సో ఎట్ ప్రజెంట్ కూడా షార్ట్స్ బిల్డ్ అవ్వకుండా అన్వైండింగ్సే జరుగుతున్నాయి అంటే వీళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్స్ మాత్రమే జరుగుతుంది కొత్త షార్ట్స్ ఇంకా మార్కెట్లోకి రాలేదు కాబట్టి ఈ టైంలో మనం కాషియస్గా లాంగ్ సైడ్ కాషియస్ ఉండాలి తప్ప షార్ట్ సైడ్ అగ్రెసివ్గా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అండ్ మీరు ఈ ఈ యావరేజెస్ చూసారు కదా మూవింగ్ యావరేజెస్ లాంగ్ ఇది జనరల్గా షార్ట్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ వేసాను ఎప్పుడైతే ఈ మూడు ఒక సీక్వెన్స్లో ఉన్నాయో ఇలాగా కన్వర్జ్ అవ్వకుండా ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఏంటంటే మంచి బుల్లిష్ ట్రెండ్ నడుస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పార్ట్లో ఈ పార్ట్లో ఉన్నంత ప్యారలల్గా సీక్వెన్స్లో లేవు ఈ పాయింట్లో ఏం జరిగిందంటే మార్కెట్ ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే ఇలా ఇలా ఒక సీక్వెన్స్ నడుస్తుందో ఈ పాయింట్లో మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక కాన్ఫిడెంట్ మూమెంట్ అనేది ఉంటుంది సో ప్రస్తుతానికి ఈ మూవింగ్ యావరేజెస్ చెప్పేది కూడా ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా లాంగ్ రన్లో అండ్ మీడియం టర్మ్ వన్ టు టూ మంత్స్లో ఈ ట్రెండ్ అయితే ఇంకా డ్యామేజ్ అవ్వలేదు అండ్ ఈరోజు జరిగిన మూమెంట్ కేవలం అన్వైండింగ్స్ వల్ల జరిగింది అది ఫ్యూచర్స్ అండ్ ఫ్యూచర్స్ డేటా మనకి అన్వైండింగ్ చెప్తుంది కదా ఆప్షన్స్ డేటాలో లెవెల్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది చూడొచ్చు మనం ఇప్పుడు ఆప్షన్స్ డేటా చూసుకుంటే ఇది ఎట్ ద మనీ నైన్టీన్ ఫోర్ హండ్రెడ్ కదా నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మీకు హ్యూజ్ కాల్ బిల్టప్ చూసాము ఓన్లీ చాలా తక్కువ పుట్ బిల్డప్స్ చూసాము సో ఈ ఈ పాయింట్ అనేది చాలా పెద్ద రెసిస్టెన్స్గా మారడానికి అవకాశం ఉంది ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్ వరకు మాత్రమే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో బిల్డప్ అయ్యే డేటా ఈ దీంట్లో అన్వైండింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా మళ్ళీ ఎక్స్ట్రా బిల్డప్స్ ఏమైనా జరుగుతున్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మన వ్యూ మారచ్చు బట్ నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ఎట్లీస్ట్ అండ్ నెక్స్ట్ వీక్ మండే నుంచి వెన్స్డే థర్స్డే వరకు అయినా ఎట్లీస్ట్ ఏంటంటే ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తారు నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రాస్ చేసే వరకు కూడా మనం బుల్లి సైడ్ ఆలోచించాల్సిన అవసరం లేదు షార్ట్ టర్మ్లో మీడియం షార్ట్ టర్మ్ అయ్యి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు మాత్రం ఇంకా ఇటువైపు ఎంత దూరం రావడానికి అవకాశం ఉందంటే మనకి సపోర్ట్స్ ఈ ప్లేస్లో నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లేస్లో ఉన్న అన్ని సపోర్ట్స్ కన్నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ ప్లేస్లో ఉంది నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో ఈ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కదలడానికి అవకాశం అయితే కనబడుతుంది మనకి ఎప్పుడైతే ఇది ఈరోజు చూడండి ఇక్కడ ఇక్కడ అన్వైండింగ్ జరిగింది నైన్టీన్ టూ హండ్రెడ్ దగ్గర కానీ మనకి నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర బిల్టప్సే ఉన్నాయి సో ఈ పాయింట్కి వచ్చే వరకు మనం ఈ రేంజ్ ఇలాగే ఉంటుందా లేకపోతే నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు వెళ్తుందా అని చెప్పలేం ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ప్రైజెస్ ఈ రెండు మధ్యలో ఫ్లక్చువేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం టెక్నికల్ డేటాలో చూసాము బేరిష్గా టర్న్ అవ్వకపోయినా పాజ్ రావడానికి అవకాశం ఉందనేది చూసాము ఫ్యూచర్స్ డేటాలో చూసాము ఏం చూసాము ట్రెండ్ ఇంటాక్ట్గా ఉంది అండ్ లాంగ్ అన్వైండింగ్సే జరిగాయి ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్గా మారట్లేదు కానీ పాజ్ ఉండడానికి అవకాశం ఉందని చూసాము ఆప్షన్స్ డేటాకి వచ్చేప్పటికీ ఇప్పుడు ఎక్కడైతే ఉందో నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ అవ్వడానికి అవకాశం ఉందని చూసాం కదా సో మనకి ఇక్కడ నుంచి డైరెక్షన్ కిందికి వెళ్ళదు అనే విషయం అయితే పక్కగా ఒక పాయింట్లో అనుకోవచ్చు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఏంటంటే డౌన్ ట్రెండ్ మారకపోయినా అప్ ట్రెండ్ అయితే ఇప్పుడప్పుడే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా కానీ రాదు అనే విషయం మనకి ఇక్కడ ఈ డేటాతో అర్థమవుతుంది కదా ఈ పాయింట్లో ఎవరైనా ట్రేడర్స్ నెక్స్ట్ వీక్ ఏం ట్రేడ్ చేయొచ్చు నిఫ్టీలో అని డౌట్ ఉంటే ఏం చేయొచ్చు అంటే మనం బేర్ కాల్ స్ప్రెడ్ వేయొచ్చు బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఇప్పుడు నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ని అమ్మేసి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ని కొన్నారనుకోండి ఇక్కడ మనం డైరెక్షన్ మీద బెట్ వేయట్లేదు అంటే అప్ ట్ర అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వేయట్లేదు ఇప్పుడు మనకి ఏ పాయింట్లో లాభం వస్తుంది అంటే నైన్టీన్ ఫోర్ హండ్రెడ్ కింద మార్కెట్ కనుక ఉందనుకోండి అది కిందికి కదలకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ద వీక్ మీకు ప్రాఫిట్లో ఉంటారు అండ్ ఒకవేళ మన అజంప్షన్ కనుక రాంగ్ అయిపోయి నెక్స్ట్ నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బ్రీచ్ అయిపోయి ఇవన్నీ అన్వైండింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి వెంటనే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనం ప్రొటెక్షన్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి బిగ్ లాస్ అనేది ఉండదు చాలా లిమిటెడ్గా లాస్ ఉంటుంది అండ్ చాలా ఈ ప్రాఫిట్ కూడా లిమిటెడ్గానే ఉన్నా కూడా ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఇలాంటి అన్సర్టైన్ మార్కెట్లో కిందికి పడిపోతుంది అనే డౌట్ ఉన్న మార్కెట్లో కూడా మనం కొంచెం పాటు ఒక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ ఆఫ్ అవర్ క్యాపిటల్ మన క్యాపిటల్ మీద టూ టు త్రీ పర్సెంట్ అయినా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఇది సేఫెస్ట్ అండ్ మోస్ట్ సజెస్టెడ్ ట్రేడ్ అనమాట ఇది సో ఫస్ట్ ఓవరాల్ మార్కెట్ అండ్ నిఫ్టీ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు బజాజ్ ఫినాన్స్ తీసుకున్నాను ఎందుకంటే మా స్టూడెంట్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి బజాజ్ ఫినాన్స్ గురించి మాట్లాడుతున్నా ఒకవేళ మీకు ఇంకేదైనా స్టాక్ గురించి మాట్లాడాలి నెక్స్ట్ వీక్ అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడిగినా కూడా నెక్స్ట్ వీక్లో ఆ స్టాక్ గురించి తీసి మాట్లాడతాను ఈరోజు ఏంటంటే రీసెంట్గా ఈ బజాజ్ ఫినాన్స్లో చాలా బిగ్ మూవ్స్ రావడం వల్ల దాంట్లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో ఒకసారి అనలైజ్ వాళ్ళు అడగడం వల్ల దాన్ని ఫస్ట్ చూపిస్తాను ఇప్పుడు బజాజ్ ఫినాన్స్ టెక్నికల్ చార్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంట ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఒకటైతే కనబడుతుంది మనకి ఇప్పుడు చూడండి ఇది ప్రీవియస్ హై ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో అయిపోయేది ఇప్పుడు గ్యాప్తో అవుట్ అయింది ఇలాంటి గ్యాప్స్ ఏమంటాం రన్ అవే గ్యాప్స్ అంటాం జనరల్గా ఇలాంటి రన్ అవే గ్యాప్స్ వచ్చినప్పుడు హై వాల్యూమ్స్తో వచ్చి దాంతోపాటు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ బజాజ్ ఫినాన్స్లో ఏం జరిగిందంటే అది జరిగిన వెంటనే ఈ గ్యాప్ జరిగి ఒక బుల్లిష్ డే వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నుంచి ఒక హ్యా స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది ఆ తర్వాత నుంచి బేరీష్ క్యాండిల్స్ వచ్చాయి ఇప్పటి వరకు కూడా ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి అండ్ జనరల్గా ఏమవుతుందంటే ఈ గ్యాప్స్ సపోర్ట్ కింద ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గరకు వచ్చి ఆగింది కాబట్టి నెక్స్ట్ వన్ ఆర్ టూ ట్రేడింగ్ సెషన్స్లో ఈ పాయింట్ నుంచి ఇది బౌన్స్ బ్యాక్ అవుతుందా లేకపోతే ఇది బ్రీచ్ చేసుకొని కిందికి వస్తుందా చూడాలి ఒకవేళ కనుక ఇది బ్రీచ్ చేసుకొని కిందికి వస్తే ఈ అవుట్ అనేది ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేసుకుంటాం ఈ అవుట్ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేసుకుంటే దీన్ని స్టాప్లాస్గా పెట్టుకొని బేరీ ట్రేడ్స్ చేయొచ్చు లేదంటే అట్లీస్ట్ ప్రీవియస్ లో వర్క్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ గ్యాప్ అనేది బ్రీచ్ అయ్యే వరకు మనం ఇప్పుడు చేయడానికి ఏముండదు దీంట్లో టెక్నికల్ డేటాలో మనకి ఏమర్థమైంది ఒకటి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది ఇది సపోర్ట్ కింద మారడానికి అవకాశం ఉంది సో ఇది బ్రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి లేదంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా సో కానీ డెరివేటివ్ డేటా ఏం చెప్తుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే బ్రేకౌట్ అయిందో జనరల్గా గ్యాప్ బ్రేక్అవుట్ అయినప్పుడు మంచి వాల్యూమ్స్తో అవుట్ అవ్వాలి అక్కడి వరకు ఓకే వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారా ప్రీవియస్గా దానికి ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బజాజ్ ఫినాన్స్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ రెగ్యులర్గా ఉండేదాంతో కంపేర్ చేస్తే లెస్ దాన్ హాఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ స్మార్ట్ మనీ ఉండడానికి అవకాశం తక్కువ సో రీటైల్ ట్రేడర్స్ న్యూస్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి లో ఓపెన్ ఇంట్రెస్ట్స్ ఉన్న కౌంటర్లో ట్రేడ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎప్పుడైనా కానీ ఇది రివర్స్ అవ్వడానికి ట్రెండ్ ఒలటైల్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి దీంట్లో జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాగైతే ఇంట్రెస్ట్ చాలా తక్కువగా కనిపించిందో దాని రెగ్యులర్గా ఉండే యావరేజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం ఇందులో ట్రేడ్ చేయడం అంత సేఫ్ కాదని ఎలా అయితే ఫీల్ అయ్యామో ఇప్పుడు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరికి వస్తే కూడా చూడండి ఈ డాటా అంతా చూసారా ఎయిట్ థౌజండ్ దగ్గర హయ్యెస్ట్ కాల్ ఉంది అండ్ పుట్స్ దగ్గరికి వస్తే ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్గా లేదు మేబీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని మనం ఉన్న వాటిలో సిగ్నిఫికెంట్ అనుకోవచ్చు బట్ కంపారేటివ్లీ చూస్తే కాల్స్ నుంచి పుట్స్ చూస్తే కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంది బుల్లిష్ రన్ తీసుకునేదానికన్నా సో ఇలాంటి దగ్గర కూడా మనం ఏం స్ట్రాటజీ వేయచ్చు ఇందాక చెప్పినట్టు డౌన్ సైడ్కి మనకి కాన్ఫిడెన్స్ లేదు అండ్ అప్ సైడ్ వెళ్ళదు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కాల్స్ అమ్మేసి దానిపైన స్ట్రైక్లో మనం ఒక ప్రొటెక్షన్ తీసుకుంటాం దాన్ని బేర్ కాల్ స్ప్రెడ్ అంటాం సో ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరలో ఉంది కాబట్టి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ అమ్మేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కానీ లేదంటే టూ నైన్ హండ్రెడ్ కాల్ కానీ కొన్నారంటే ఎక్స్పైరీ వరకు దీని కిందే ఉంటే ఈ ఈ లెవెల్ ఇప్పుడున్న టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కన్నా కింద ఉంటే ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ బ్రీచ్ అయిపోయి పైకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తర్వాత డాటా అంతా బిల్ట్ అయ్యి పైకి వెళ్ళినా కూడా పెద్ద నష్టం రావడానికి అవకాశం పెద్దగా ఉండదు సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు ఇక్కడ కూడా సో ఇప్పుడు దీన్ని చూస్తే కూడా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అంతా టర్న్ అరౌండ్ అయిపోతుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది అన్ని కౌంటర్స్లో ఒక కన్ఫ్యూజన్ ఉండి అన్వైండింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి బెటర్ ఏంటంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ఆగి ఆ మనకి టెక్నికల్లో ఆర్ఎస్ఐ ఉంటుంది మొమెంటమ్ ఇండికేటర్ ఉంటుంది సో ఆర్ఎస్ఐ ఫిఫ్టీకి దగ్గరలో కానీ వచ్చి అది బౌన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనుకోండి అదే టైంలో సపోర్ట్ లెవెల్లో కనుక మనకి క్యాండిల్ స్టిక్ కనబడింది అనుకోండి ఆ టైంలో రీవిజిట్ చేసి ఎవాల్యుయేట్ చేసుకొని మళ్ళీ లాంగ్స్ బిల్డ్ అవుతున్న కౌంటర్స్ ఏదైనా ఉంటే అందులో ఎంటర్ అవ్వడం సేఫెస్ట్ అండ్ మనకి చాలా కాన్ఫిడెంట్గా మనం ట్రేడ్ చేయొచ్చు అలాంటి టైంలో చేస్తే సో ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ అంతే